హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా బేగంపేట ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది ఆ తర్వాత ట్రావెల్ బస్సును ఢీకొని రివర్స్ లో ఫ్లైఓవర్ వాల్ కు కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది కారులోని డ్రైవర్ తో సహా మహిళకు గాయాలయ్యాయి ఈ ఘటనతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఫ్లైఓవర్పై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు అయితే అతివేగం వల్లనే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది